क्या बनने नेताओं को आप भूखे हमें साल द्वारा स्वागत करो भारत माता की वंदे वंदे भारत माता की वंदे वंदे भारत माता की गरीब क्या बनने नेताओं को आप भूखे हमें साल द्वारा स्वागत करो वंदे గుజరాత్ కొత్త సీఎంగా విజయ్ రూపాణిని ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కు బాధ్యతలు అప్పగించింది. అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరూ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపిక గురించిన తాజా సమాచారం ఏంటి? ఆనందిబేన్ పటేల్ గత వారంలో విజయం చేయడం కారణంగా పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం ప్రధాని నివాసంలో జరిగిన తర్వాత ఆనందిబేన్ పటేల్ రాజీనామాను ఆమోదించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిని గుజరాత్ కు ఎంపిక చేసినటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ అధిష్టానం పార్లమెంటరీ పార్టీ బోర్డులో ఆనందిబేన్ రాజీనామా ఆమోదించిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిని కూడా అసెంబ్లీకి సంబంధించి లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి ఎంపిక చేయాల్సిందిగా నిర్ణయించడంతో అమిత్ షా నేతృత్వంలో గుజరాత్ కు టీం వెళ్లడం జరిగింది. అమిత్ షా కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన పేరును కూడా ప్రస్తావించినప్పటికీ విజయ్ రూపాని నితిన్ పటేల్ కు మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ నితిన్ పటేల్ వర్గానికి సంబంధించి ఇటు నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ఆనందిబేన్ పటేల్ నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఎంపికై ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు ఇక్కట్లు ఎదుర్కోవడం కారణంగా మరొకసారి మోడీ ఆ బాధ్యతను తీసుకోకుండా అమిత్ షా నెత్తిన ఈ బాధ్యతను ఉంచడంతో ఆయన శిష్యుడైనటువంటి విజయ్ రూపాని జైన్కి సంబంధించిన వర్గానికి సంబంధించిన విజయ్ రూపాని ఎంపిక చేశారు. అందులో యంగా ఉండడంతో నితిన్ పటేల్ కన్నా విజయ్ రూపాని చిన్నవాడవడం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయ్ రూపాన్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. రైట్ సురేష్, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతోంది? మొత్తంగా త్వరలోనే విజయ్ రూపానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అలాగే నితిన్ పటేల్ ను కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఎంపిక చేశారు. మొత్తంగా ఇటు విజయ్ రూపాని ముఖ్యమంత్రిగా బాధ్యతలు, అలాగే నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు త్వరలోనే స్వీకరించబోతున్నారు. అయితే ముహూర్తం దీనికి ఇంకా ఖరారు కావాల్సింది. కాసేపటి క్రితమే అసెంబ్లీకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీ పూర్తవడం, ఈ ఇద్దరిని కూడా సీఎం గా డిప్యూటీ సీఎం గా ఎంపిక చేయడంతో మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే విషయంలో విజయ్ రూపాని సక్సెస్ అవుతారనేటువంటి ఉద్దేశంతో లెజిస్లేటివ్ పార్టీ విజయ్ రూపాన్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. త్వరలోనే ఇది ప్రమాణ స్వీకారం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.